హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ కోకాపేట్కి నియర్బైగా ఉన్న మూవీ టవర్స్ గేటెడ్ కమ్యూనిటీలో మనకు 3BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఔటర్ రింగ్ రోడ్డు. రీసెంట్గా మూవీ టవర్స్ రోడ్డుకి ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయ్యి ప్రజెంట్ వర్క్ రన్ అవుతుంది. రోడ్ కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే అండ్ మూవీ టవర్స్ రోడ్డు ఈ రో కనెక్టివిటీ తోటి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మూవీ టవర్స్ అండి, గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో మనకి 11th ఫ్లోర్లో 2800 స్క్వేర్ ఫీట్ తోటి 3BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. అండ్ ఇప్పుడు మన కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మనకు సరౌండింగ్ 360 డిగ్రీ వ్యూ, ప్రజెంట్ మెయింటెనెన్స్ అనేది ఎలా చేస్తున్నారు అండ్ ఫ్లాట్ వైజ్గా మనకు డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ టోటల్ మనకు గేటెడ్ కమిటీలో 4 టవర్స్ ఉంటాయండి. ఈచ్ టవర్లో ఒక ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ 4 టవర్ల మధ్యలో మనకి క్లబ్ హౌస్ అనేది బిల్డ్ చేశారు. మనకు 2 లెవెల్ సెల్ఆర్ పార్కింగ్ ఉంది. అండ్ మనకి ఎంట్రీ ఎగ్జిట్ ఇక్కడ చూడండి, మీరు వీడియోలో చూస్తున్నారు. అండ్ టోటల్ మెయింటెనెన్స్ ల్యాండ్స్కేపింగ్ వర్క్ అనేది మీకు ఏరియల్ వ్యూలో ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్న 2-3 డేస్ బిఫోరే దీని యొక్క కండిషన్ ఎలా ఉందో క్లియర్గా మెయింటెనెన్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది 4 టవర్స్ అండి. మనకు మధ్యలో క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ అనేది క్లియర్గా చూస్తున్నారు. అండ్ మనకు ఫ్లాట్ వైజ్ డీటెయిల్స్ మీకు వన్స్ ఈ వీడియో కంప్లీట్ అవ్వగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రెజెంటేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టవర్ వైజ్గా డీటెయిల్స్ చూపించాను సరౌండింగ్. మీకు క్లబ్ హౌస్ టాప్ వ్యూ అనేది చూపిస్తున్నాను. అండ్ ల్యాండ్స్కేపింగ్ వర్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్ అండ్ మనకు సిట్అవుట్ స్పేస్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను వీడియోలో. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ అనేది మీకు చూపించబోతున్నాను. దాని మీద మీకు నేమ్ ప్లేట్ కూడా ఉంటుంది, మూవీ టవర్స్ అని చెప్పి. మీకు ఆన్లైన్లో సర్చ్ చేసినా కూడా, మనకి సర్చ్ చేసినా కూడా కోకాపేట్ లొకేషన్లో మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నియర్ బైగా ఈ మూవీ టవర్స్ జీపీఎస్ లొకేషన్ మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ లొకేషన్ ఓకే అనుకున్నట్టయితే ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ మొత్తం చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ప్రాపర్టీ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నాను. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ అనేది చూపించాను, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను మొత్తం కమ్యూనిటీ అనేది. ఈ ఏరియాలో మనకు సపరేట్గా ఎస్టాబ్లిష్ అయిన కమ్యూనిటీ ఇది ఒకటే అండి. మనకు మూవీ టవర్స్ గేటెడ్ కమ్యూనిటీ, మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. అండ్ సెక్యూరిటీ వైజ్ కూడా మనకు సెక్యూర్ ఏరియా. అండ్ మన గ్రౌండ్ లెవెల్లో మీరు మొత్తం ల్యాండ్స్కేపింగ్ వర్క్ చూస్తున్నారు. క్లబ్ హౌస్ టవర్స్ అనేది మీరు ఏరియల్ వ్యూలో చూపించాను. కింద మనకు సిట్అవుట్ ఏరియా, మనకి ఏరియల్ వ్యూలో కవర్ కానీ పాయింట్స్ అనేటివి మీకు గ్రౌండ్ లెవెల్లో కూడా కవర్ చేస్తున్నాను. మనకు 11th ఫ్లోర్లో ఉందండి. మనకు ప్రాపర్టీ ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్, 3BHK ఫ్లాట్ అండి. మనకు సేల్కి వచ్చింది. ప్రాపర్టీ ఏజ్ అనేది 3 ఇయర్స్ ఓల్డ్. మనకు బిల్ట్ ఏరియా అనేది 2800 స్క్వేర్ ఫీట్. మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉంది ప్రాజెక్ట్కి. అమెనిటీస్లో క్లబ్ హౌస్, కార్ పార్కింగ్, లిఫ్ట్, బోర్ పవర్ బ్యాకప్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్, సీసీటీవీ సర్వైలెన్స్. మనకు మెయింటెనెన్స్ అనేది మొత్తం అసోసియేషన్ సొసైటీ ఫామ్ అయింది. ప్రజెంట్ 100% ఆక్యుపెన్సీ ఉందండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో ఇది రీసేల్ యూనిట్, ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా. మనకు క్లబ్ హౌస్ అనేది మీరు ఆల్రెడీ చూశారు. ఒకసారి మీకు గ్రౌండ్ లెవెల్ కూడా ఒకసారి కవర్ చేస్తాను. అండ్ మా వర్క్ మాత్రం నచ్చినట్టయితే ఒక్క లైక్ ద్వారా మాత్రం సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇది మనకు స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్. ఇప్పుడు మీకు ఫ్లాట్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మనకు ఫ్లోర్ మీదకి వచ్చామండి. ఇది 11th ఫ్లోర్లో కామన్ కారిడార్ స్పేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్. ఇది 2800 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అండి, 3BHK విత్ సర్వెంట్ క్వార్టర్స్ ఇచ్చారు. డ్రాయింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది. టీవీ యూనిట్ అనేది మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వుడ్ వర్క్ లేదు, అన్ఫర్నిష్డ్. ఈ డైనింగ్ స్పేసు, మనకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్లాట్కి 2 బాల్కనీలు ఉన్నాయండి. ఒకటి హాల్కి అటాచ్డ్గా ఒక బాల్కనీ ఉంది, ఓఆర్ఆర్ ఫేసింగ్.
మీరు వీడియోలో చూస్తుంది పూజా గది అండి. పూజా గది చూస్తున్నారు మీరు వీడియోలో. అండ్ నెక్స్ట్ మీకు కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. ఇది మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు స్టోరేజ్ యూనిట్ లాగా ఇచ్చారండి. మన గ్రోసరీస్ లాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ రూమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ అటాచ్డ్ యూటిలిటీ స్పేస్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ మనకు సర్వెంట్ రూమ్ అండి ఇది. ఈ సర్వెంట్స్ ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఈ రూమ్లో స్టే చేయొచ్చు. వాళ్ళకి వాష్రూమ్ అనేది మనకు అవతల వైపు ప్రొవైడ్ చేశారు. ఈ సర్వెంట్ క్వార్టర్ అండి. అండ్ దీని ఆపోజిట్గా మనకు సర్వెంట్ వాళ్ళకి మనకు యాక్సెస్ ఉండేటట్టు వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎలాగో మనకు ఎవరైతే సర్వెంట్స్ దొరుకుతారో వాళ్ళకే ఇంటర్నల్గా స్టేయింగ్ అరేంజ్మెంట్స్ అనేటివి ఉండేటట్టు వీళ్ళు ఆప్షన్ అయితే ఇచ్చారు. కిచెన్లోకి ఎంటర్ అయ్యాం. మళ్ళీ హాల్ ఏరియా. ఈ డైనింగ్ స్పేస్కి ఉన్న అటాచ్డ్ బాల్కనీ ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు డైనింగ్ స్పేస్కి ఉన్న అటాచ్డ్ బాల్కనీలోకి ఎంటర్ అవుదాం. మనకు 3 నుంచి 4 ఫీట్ వదిలారండి. వీడియోలు చూస్తున్నారు ఒక కమ్యూనిటీ అనేది. మళ్ళీ మన లోపలికి ఎంటర్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు మన వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం. 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. చాలా స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ లైట్ కూడా చాలా బాగుంది. ఇది డ్రెస్సింగ్ యూనిట్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారండి. ఇక్కడ షవర్ ఏరియా అనేది అలాట్మెంట్ చేశారు. అండ్ మీకు ఫస్ట్ టైం మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను. మీకు మెయిన్ ఎంట్రన్స్లో డ్రాయింగ్ డైనింగ్ స్పేస్ అటాచ్డ్ బాల్కనీ అండ్ హాల్కి అటాచ్డ్ బాల్కనీ పూజా గది కిచెన్ ఏరియా యూటిలిటీ ఏరియా సర్వెంట్ క్వార్టర్ వాష్రూమ్ కవర్ చేశాను. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. షవర్ ఆప్షన్ ఇచ్చారు. వెస్టర్న్ ఆప్షన్. ఇది గెస్ట్ బెడ్రూమ్ కూడా కవర్ చేశాను. మనకు కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మనకు కామన్గా యూజ్ చేయడానికి వాష్రూమ్ అని ఇక్కడ ఇచ్చారు. అండ్ మీకు హాల్కి మనకి ఇక్కడ బాల్కనీ అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇది ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఫేసింగ్ అవుతుంది. మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా మొత్తం మీరు వీడియోలో చూస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ బిల్డింగ్ కూడా. అండ్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేశారు. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ లైట్ బాగానే ఉంది. అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. షవర్ ఆప్షన్ ఇచ్చారు. మీకు మాస్టర్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. 3 బెడ్రూమ్స్ నేను కవర్ చేశాను. మొత్తం 2800 స్క్వేర్ ఫీట్. ఈస్ట్ ఫేసింగ్ 11th ఫ్లోరు మూవీ టవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్కి ఎగ్జాక్ట్ నియర్ బై లొకేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.